అమ్మ చెప్పండి, ఎందుకు వేయాలి వైసీపీ కొట్టు, నాన్నగారికి ఎందుకు కొట్టాలంటే ఏం చెప్తారు? ఒక 20 ఏళ్ళ నుంచి కూడా నాన్నగారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి పక్కనేమో అధికార పార్టీ సంబంధించిన నాయకుడు చాలా వీక్గా ఉంటే, అటు ధనవంతులు అందరూ కూడా పెద్ద ఎత్తున గుడివాళ్ళు తిరుగుతున్నారు, కోట్లు ఖర్చు పెడతామంటున్నారు, మిమ్మల్ని కొనేస్తామంటున్నారు, ఏం జరగబోతుంది గుడివాళ్ళు? ఎంతమంది అధికారులు వచ్చినా గెలిచేది మా నాని అన్నయ్యే, నాన్నగారికి మా ఓటు, ఆయన వల్ల లాభం పొంది. ఇప్పుడు ఒక ఓటు అనేది వేసామంటే దాని తర్వాత మనకు లాభం నష్టం అనేది ఆలోచించుకుని వేయాలి. ఇప్పుడు ఆయనకు ఓటు వేస్తాం, వేసిన తర్వాత అమెరికా వెళ్ళిపోతాడు, ఎవరిని వీళ్ళు అడగాలి ఏమైనా కావాలంటే? ఎవరిని వీళ్ళు అడగలేం కదా. అదే నాన్నగారికి వేసుకొని మంచి లాభాలు పొందాము ఇప్పటి వరకు. ఆయన వల్ల మాకు ఎటువంటి నష్టం అనేది లేదు. ఆయన మేము గెలిపించుకుంటాం, ఆయన గెలిపించుకొని పైన ఉన్న జగన్ గారిని మేము గెలిపించుకుంటాం. అంటే ఇప్పుడు చెప్పండి, వాళ్ళు పదే పదే ఒక మాట చెప్తున్నారు, ముష్టోళ్ళకి డబ్బులు వేస్తే ఓట్లేస్తారని చెప్పి కూడా చాలా అహంకారంగా మాట్లాడుతున్నారు. అంటే అటువంటి పరిస్థితులు కొన్ని నియోజకవర్గాలు కనబడుతుంది, వాళ్ళు డబ్బు సంచులతో తిరుగుతున్నారు, వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? అలాంటివి ఎన్ని వచ్చినా సరే కాలి దూటితో సమానంగా మేము చెప్పుకోగలుగుతాం. డబ్బుతో అనేది కొనలేం, అది మనస్ఫూర్తిగా లాభాన్ని పొందిన జగన్ గారికైనా నాన్నగారికైనా అంతే. అలాంటివి ఎన్ని వచ్చినా సముద్రం ఎలా కొట్టుకుపోద్దు అలా కొట్టుకుపోవటమే తప్ప అలాంటివి ఏవి నిలబడవు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నిలబడినా నాన్నగారే గెలుస్తాం. ఆయనకే మా ఓటు, ఆయన్నే మేము గెలిపించుకుంటాం. ఆయన మా ప్రజల వ్యక్తి, ప్రజలకు లాభం చేశాడు, పేదలు నిరుపేదలకు నిలబడే వ్యక్తి. అలాంటి వ్యక్తిని మేము తోసేసి ఇప్పుడు వచ్చిన వ్యక్తిని మేము ఎలా నిలబెట్టుకుంటాం? అసలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అదే చెప్పాను కదా, సముద్రం ఎన్ని అలలకు వచ్చినా గట్టు మీద ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అమ్మ చెప్పండి, ఏంటి మొత్తమే కూడాను ఆడపిల్లలు మంచి జోష్ మీద ఉన్నారు, నాన్నగారిని గెలిపిస్తాం, మళ్ళీ మళ్ళీ నాన్నగారు అంటున్నారు, అమ్మ చెప్పండి ఏంటి? మళ్ళీ మళ్ళీ నాన్నగారు వస్తారు, మా ఓట్లన్నీ ఆయనకే వేస్తాము, ఎందుకంటే మాకు ఆయన అంటే అభిమానం ఎక్కువ, జగన్ అన్న కూడా అభిమానం ఎక్కువ, అందుకోసం మేము మళ్ళీ మళ్ళీ ఆయనకే, అంతే, మేము ఖచ్చితంగా ఆయన్నే గెలిపిస్తాము. అమ్మ చెప్పండి, ఏదో ఒకటి డబ్బులు ఇస్తే ఓట్లేస్తారు గుడివాడ ప్రజలు అంటున్నారు, నాన్నగారు చూస్తేనేమో గత 20 సంవత్సరాలు ఉన్నారు, మళ్ళీ ఆయన ఉంటారు అంటున్నారు. అంటే అవతలు ఉన్న వాళ్ళు డబ్బు సంచులతో తిరుగుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? మేము డబ్బు చూసి వచ్చే వాళ్ళం కాదు, మా నాని అన్న మాకు పేదలకి ఎంతో సాయం, ఆయన లేకపోతే మేము లేము, మమ్మల్ని ఎంతో కష్టంగా, మేము ఎంతో బాధలో ఉన్న మాకు తోడుగా అండగా ఉన్నాడు. జగన్ అన్న లేకపోతే మేము లేము, జగన్ అన్నకి మేము అండగా ఉండి మేము ప్రతి విషయంలో ఆయనకి తోడుగా ఉంటాం, ఆయన లేకపోతే మేము లేము. పేదవా మాకు టిక్కో ఇల్లే కానీ, ఏదైనా కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, ఏ అయినా కానీ ఆయన వచ్చినాకే మేము అభివృద్ధి పొందాము. మాకు ఏ అంటూ ఏ ఇల్లు లేవు, ఏ అభివృద్ధి లేదు, ఆయన వచ్చాక మేము బాగా అభివృద్ధి పొంది ఆయన వచ్చాక మేము అన్నీ పొందుకున్నాము. అమ్మ చెప్పండి, పేదలంతా సోమరులు అయిపోతున్నారు జగన్ గారు వచ్చిన తర్వాత అంటున్నారు, జగన్ లాంటి వాడిని చంపేయాలని చెప్పి కూడా చంద్రబాబు లాంటి వాళ్ళు చెప్తున్నారు, దాన్ని మీరేం చెప్తారు? చంద్రబాబు లాంటి వ్యక్తులు మాట్లాడకూడదు, ఆయన వచ్చినాక మేము అభివృద్ధి పొందాము, ఆయన లేకపోతే మేము లేము. ఓటు మటుకి జగన్ గారికే, నాన్నగారికే వేస్తున్నాము. ఆయన లేకపోతే మేము లేము, అంత ఇదిగా మమ్మల్ని చూసుకున్నాడు, అంత ఇదిగా అంటే బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ తోడుగా ఉంటూ మాకు ప్రతి విషయంలో, ప్రతి కార్యక్రమంలో మాకు తోడుగా ఉంటూ ఇల్లు ఇస్తాం గానీ, పేదలందరికీ అన్ని ఇస్తాం గానీ మాకు తోడుగా అండగా ఉన్నారు. అంటే గుడివాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈవిని చూస్తే అర్థమవుతుంది. ఒక పక్కన జగన్ గారి పేరు చెప్పినా నాన్నగారి పేరు చెప్పినా సరే హృదయంలో ఒక రకమైన ఉగ్వేదానికి లోనే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా కూడా ప్రతి ఒక్కరు ఈ ప్రాంతంలో తిరిగి కొడాలి నాన్నగారిని గెలిపించుకుంటాం, జగన్ గారిని సీఎం చేయాలని చెప్తున్నారు. పెత్తందారు పేదల మధ్య జరుగుతున్న యుద్ధంలో గుడివాళ్ళు ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లాలో తొలిసారిగా అత్యంత మెజారిటీతో తిరిగి కొడాలి నాన్నగారు మరోసారి ఎన్నికవుతారని చెప్పి కూడాను చాలా ముచ్చటగా చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ప్రస్తుతం నేను గుడివాడ నియోజకవర్గంలో ఉన్నాను, ఒలెత్తుపాడు గ్రామంలో ఉన్నాను. ఈ ప్రాంతంలో పేద ప్రజలందరూ కూడాను జగన్కి జై అంటున్నారు. ఎన్ని జెండాలు జతకట్టినా సరే తిరిగి జగన్ గారిని గెలిపిస్తూ ఉంటున్నారు. మాజీ మంత్రి కొడాల నాని తిరిగి 5వ సారి కూడాను గెలిపిస్తూ ఉంటున్నారు. ఏదైతే జగన్ గారి ప్రభుత్వంలో లబ్ధి పొందిన ఒక మహిళ మనతో ఉన్నారు. అమ్మ ఏం జరిగింది, ప్రభుత్వం మిమ్మల్ని ఎలా ఆదుకుంది, బాబుకి ఏదో అనారోగ్యం ఉంటే ప్రభుత్వం ఆదుకుంది అంటున్నారు, ఏ విధంగా జరిగింది? మా బాబుకి 2022లో బ్లడ్ క్యాన్సర్ వచ్చిందండి. అయితే మాకు అప్పటికి ఆరోగ్యశ్రీ కానీ ఏమీ లేదు, మా దగ్గర కష్టపడితే తిన్నట్టు లేదంటే లేనట్టు. అలాంటి సమయంలో మరి నాన్నగారిని కలిసినప్పుడు ఆయన వెంటనే మీరు పెట్టుకోండి అమ్మా వెంటనే వస్తుంది అని చెప్పినప్పుడు మేము పెట్టుకున్న కొద్ది రోజులకే వచ్చేసిందండి. అయితే మరి నాన్నగారిని అడిగినప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ కాల్ చేసి అమెరికన్ ఆంకాలజీ అని విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్లో మాట్లాడారు. మాకు ఆరోగ్యశ్రీ ద్వారా మేము అప్పటికి 1 లక్ష రూపాయలు ఖర్చు అయినాయండి, అయినా కూడా ఆయన మాట్లాడడం కానీ మాకు ఫ్రీగా
ట్రీట్మెంట్ జరిగింది. అందుని బట్టి మేము ఆయనకి కృతజ్ఞతలు చెప్పండి. ఇంటికి పెద్ద పిల్లడా? మా పెద్ద కుమారుడు. అంటే ఆ పెయిన్ చాలా ఉంటుంది, ఈ పిల్లలు హాస్పిటల్ తిరుగుంటారు, డబ్బులేని పరిస్థితి మీరు చూస్తే చాలా సాదాసీదాగా ఉన్నారు. గుడివాడలో మాగండి హాస్పిటల్లో పెట్టామండి, ఒక వారం ఉంచాము, తీసేసాము. జ్వరం తగ్గట్లేదని విజయవాడ వెళ్తే అక్కడ తేలింది బ్లడ్ క్యాన్సర్ అని. అయితే అప్పటికి ఆరోగ్యశ్రీ కూడా టైం పట్టిద్ది అన్నారు, అయినా కూడా అప్పటికి 100,000 రూపాయలు అయినా కూడా బాబుకి ఐటీ అని బ్లడ్ టెస్ట్లు అని ప్లేట్లెట్స్ తగ్గిపోయి బ్లడ్ తగ్గిపోయి చాలా బాధపడ్డాం. బాబుని కోల్పోతాం అనుకున్నాము, మరి ఆయన దేవుళ్ళలాగా మాకు సహాయం చేశారు. ఒక్క మాట చెప్పడం వల్ల బాబుకి ఆయన అక్కడికి ఫోన్ చేసి సీఎం క్యాంప్ ఆఫీస్ చేయడం వల్ల వెంటనే బాబుని అడ్మిట్ చేసుకోవడం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అంతా జరిగిపోయింది. 500,000 ఇప్పుడు పూర్తయింది. మళ్ళీ మేము కొత్తగా ఆరోగ్యశ్రీ పెట్టుకున్నాం, అది కూడా ఓకే అయింది. ఆయనకి మాకు ఎంతో మేలు చేసి మా బిడ్డను బతికిచ్చాడు మా దేవుడు ఆయన. మేము మా ఓటు మాకి ఆయనకే వేస్తాము, మా కుటుంబం అంతా ఆయనకి రుణపడి ఉంటాం. అంటే ఇప్పుడు చెప్పండి, జగన్ గారు అంటే పేద ప్రజలకి దగ్గరగా ఉంటారు, ప్రత్యేకించి దళితులు కావచ్చు, ముస్లింస్ కావచ్చు. అంటే ఒక పిల్లవాడిని అంత కార్పొరేట్ ఆసుపత్రిలో చూపించడం, ఒక రకంగా పిల్లవాడిని భుజాలు వేసి తిరిగినప్పుడు ఎలా ఫీల్ అయ్యారమ్మా? అంటే మీకు ఎవరు లేరు, దేవుడు అన్నప్పుడు జగన్ గారు ఆదుకున్న విధానం కానీ నానిగారు చేసిన అపరిస్థితి, ఒక తల్లిగా మీరేం చెప్పదలుచుకున్నారు సీఎం గారికి? మేమైతే దేవుడి మీద ఆధారపడ్డాము, దేవుడు కార్యం చేస్తాడు. చేసినా కూడా మనుషుల సాయం కూడా ఉండాలి, ఎవరో ఒకరు మాకు ధన సహాయమే కానీ ఏదన్నా మాట సహాయమే చేయాలి. మాకంటూ ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజుల్లో అందరు డబ్బుకే విలువిస్తారు, మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేనప్పుడు చులకనగానే చూస్తారు. అయితే మా జగన్ అన్న మరి మాకోసమే సీఎం అయ్యారు, మమ్మల్ని ఆదరించడానికి, మమ్మల్ని ప్రేమించడానికి సీఎం అయ్యారు. అదే ఆయన చెప్పిన మాట, నేను ఉన్నాను, నేను ఉంటాను అనే మాట ప్రకారం మాకున్నారు, మాకు సహాయం చేశారు. మా మాట విని మా కష్టం చూసి మా కన్నీటిని తుడిచాడు ఆయన. మేము ఎంతగానో ఆయనకు రుణపడి ఉన్నాము. అంటే సీఎం గారికి ఏం తెలుసుకున్నారు, పిల్లలతో కూడా ఉన్నారు చెప్పండి. ఆయన ఆరోగ్యశ్రీ ద్వారా సహాయం చేశారు. ఇంకా కీమోకి ట్రీట్మెంట్ జరిగినప్పుడు నెలల 5,000 పడినాయి. మాకు ఇది లోటు లేదు అని లేదు, బాబు తినడానికి ఖర్చులు పెట్టుకోవడానికి కూడా ఆయనే ఇచ్చేవారు, ఛార్జీలు కూడా ఆయనే ఇచ్చేవారు. మాకు పలానా లోటు ఉందని లేదు, ఆయన అన్ని తీర్చారు మాకు, ఆయన ఎంతో సహాయం చేశారు. అంతే అండి. ఆ తల్లి హృదయంలో ఎంత ఆనందం ఉందో కూడా చూడొచ్చు. చంటి బిడ్డను వేసుకుని క్యాన్సర్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళ ఆ కుటుంబాన్ని ఆదుకున్న పరిస్థితి, ఆ బిడ్డను ఎత్తుకుని ఆ తల్లి మాట్లాడే విధానం చూస్తుంటే నిజంగా మనకు కూడా ఒక రకంగా రోమాలు నిక్కబెట్టుకుంటున్నాయి. గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థానికంగా ఉన్న ఎవరైతే మాజీ మంత్రి కొడాలని ఆదుకున్న విధానం పైన తిరిగి వారికి ఓటేస్తామని చెప్పుకున్నాను. ఇక్కడున్న ప్రజలు చెప్తున్నారు, చిన్నపిల్లలు కూడాను క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్న వారిని కూడా ఆదుకునే తీరుపై వాళ్ళందరూ కూడాను సంతోషిస్తున్నారు.